రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని మదనపల్లిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లికు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు కావడంతో మదనపల్లె రూరల్ మండలం సానిటోరియం నిమ్మనపల్లి మండలం రాచవేటివారి పల్లెలో స్థల పరిశీలన కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె నారాయణస్వామి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప మదనపల్లె తంబళపల్లె శాసనసభ్యులు ఎం నవాజ్ బాషా ద్వారకానాథ్ రెడ్డి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు అధునాతన వైద్యం అందించేందుకు కృత నిశ్చయంతో ఉన్నట్లు వెల్లడించారు. ఒక మెడికల్ కాలేజీ రావాలి, మెడికల్ కాలేజీతో పాటు అనుబంధ నర్సింగ్ కాలేజీ రావాలి, ఇక్కడే డాక్టర్స్ ప్రొడ్యూస్ కావాలి, ఇక్కడే నర్సులు రావాలి, ఇక్కడ వచ్చిన డాక్టర్లు నర్సులు ఈ ఏరియాలోనే పనిచేయాలి. ప్రజలు ఎప్పుడు ఎవరు కూడా సరే మాకు ఆరోగ్యం సరిగా లేదు, మాకు డబ్బు లేక ప్రైవేట్ హాస్పిటల్ పోలేకపోతున్నాము, అందుకే చచ్చిపోయాము, అందుకే మాకు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు పడకూడదని మన గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసిన వల్ల ఇది రాజంపేట పార్లమెంట్ ప్రాసెస్ వస్తుంది. కాబట్టి యాక్చువల్గా రాజంపేటలో పెడదామా మదనపల్లె పెడదామా అనుకున్నప్పుడు రాజంపేట దగ్గరలో కాలేజెస్ ఉన్నాయి, మదనపల్లిలో లేవు, దగ్గరలో పోతే తిరుపతికి పోవాలా కష్టమని చెప్పేసి ఉద్దేశంతో మా